మిషన్ ఎంబ్రాయిడరీ నేర్చుకుంటున్నాం కదా, ఈరోజు ఒక సింపుల్ డిజైన్ చూపిస్తాను. ఫస్ట్ డిజైన్ డ్రా చేసుకోవాలి. ఇదైతే నార్మల్ మిషన్తో చేసుకునే డిజైన్ అండి, అంటే మామూలు మిషన్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. ఈ డిజైన్కి తగినట్లుగా ఫ్రేమ్ ఫిక్స్ చేసేసాను. డిజైన్ అయితే నార్మల్ పెన్సిల్తో వేసేసాను. మిషన్ సెట్టింగ్ అది చూసారు కదా, ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో అర్థమయ్యే ఉంటుంది. ఒకసారి చూడకపోతే చూడండి. ఇది నార్మల్ మిషన్తో చేసేదన్నాను కాబట్టి ఇంకా జీరోలో పెట్టేసుకుని కుట్టుకోవాలి. ఇంకా స్ట్రైట్ లైనే కాబట్టి గ్రిప్పు మన చేతిలోనే ఉంటుంది, అంటే మనమే జరుపుకుంటా వేసుకుంటూ రావాలి. ఇంకా వెడల్పు రాదన్నమాట కుట్టు, స్ట్రైట్ లైన్ తప్ప ఇంకా రాదు, అంటే పెద్దగా కనిపించదు. సిల్క్ దారం ఒక లైన్ అంటే మీకు తెలుసు కదా, అసలు కనిపించదు. కాబట్టి డబల్ లైన్ వేస్తాను. ఈ డిజైన్ వేసేటప్పుడు అటు ఇటు దారాలు కలుపుతూ ఉంటాం కదా, ఇవి అస్తమానం కట్ చేయడం అవసరం లేదు. లోపల సైడ్ నుంచి ఇంకొక లైన్ వేస్తున్నాను. ఈ లైన్ మాత్రం మొత్తం ఫిల్లింగ్ అన్నమాట, లోపల సైడ్ గ్యాప్ అంతా కూడా ఫిల్ చేసేసేయాలి సేమ్ స్టిచ్తో. మొత్తం ఇంకా కంటిన్యూగా ఈ విధంగా స్పీడ్గా జరిపేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసేటప్పుడు వేస్ట్ క్లాత్ మీద చేయండి ఈ విధంగా డిజైను, అప్పుడు తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వెళ్ళచ్చు. ఇంకా ఈ క్లాత్ మీద డిజైన్స్ వేసి ఉన్నాయి చూసారా, కట్ వర్క్ కూడా చేశాను ఆల్రెడీ. ఇది ఇంకా లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు, ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, అది కూడా పెడతాను. షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేసేసాను, అంటే కట్ వర్క్ ఎలా చేయాలి అన్నది. లాంగ్ వీడియో ఇంకా పోస్ట్ చేయలేదు. ఇదిగోండి ఈ విధంగా ఫిల్ చేసుకుంటూ రావాలి. దగ్గర దగ్గరగా ఫిల్ చేసుకుంటే మొత్తం సేమ్ అదే దారంతో ఫిల్ అయిపోతుంది. ఈ విధంగా ఈ ఎక్స్ట్రా ఉన్న దారాలు మాత్రం తర్వాత కట్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది, లాస్ట్ కట్ చేసేసుకోవాలి. ఇంకొకటి దారాలు ఎటువంటివి వాడాలని అడిగారు. మామూలుగా ఎంబ్రాయిడరీకి చేస్తా వాడతాం కదండి, చిన్న చిన్న రీల్స్ కింద ఆ వాటిని తీసుకుంటే సరిపోద్ది. ప్రత్యేకించి మనం పెద్ద పెద్ద బండిల్స్ ఏం కొన్న అవసరం లేదు. ఇదిగోండి డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఇదైతే నార్మల్ మిషన్తో చేసిన డిజైన్ అనమాట, నార్మల్ మిషన్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. దీంతో ఇలా చేసిన బ్లౌజ్ డిజైన్ ఇదిగోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.